శ్రీశైలం వద్ద కృష్ణమ్మ జలసవ్వడి చేస్తుంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా నీరు వచ్చి చేరుతుండటంతో నిన్న 3 గేట్లు తెరిచిన అధికారులు ఇవాళ మరో 2 తెరిచారు. దీంతో మొత్తం 5 గేట్ల ద్వారా నీటిని నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతం నుంచి సుమారు 500,000 క్యూసెక్ల మేర నీరు శ్రీశైలానికి వచ్చి చేరుతుంది. దీంతో నాగార్జున సాగర్ కు భారీగా వరద నీటిని వదులుతున్నారు. ఇప్పటికే 5 గేట్ల ద్వారా 100,000 క్యూసెక్లకు పైగా నీటిని విడుదల చేస్తున్న అధికారులు కుడి ఎడమ విద్యుత్ కేంద్రాల ద్వారా సుమారు 60,000 క్యూసెక్ల నీటిని దిగువకు పంపుతున్నారు. శ్రీశైలం నుంచి పరుగులు తీసుకుంటూ వస్తున్న కృష్ణమ్మ నాగార్జున సాగర్ వద్ద సవ్వడి చేస్తుంది. గంట గంటకు నీటి మట్టం పెరుగుతుంది. ఇప్పటికే నీటి నిల్వ 512 అడుగులకు పైగా పెరిగింది. 136 టీఎంసీల నీరు నిల్వ ఉంది. క్రమంగా ఇది పెరుగుతూ ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సాగర్ నుంచి ప్రధాన విద్యుత్ కేంద్రం ద్వారా 22,279 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. కుడి కాలువ ద్వారా 5,944 క్యూసెక్లు, ఎల్సీఎల్బీసీ ద్వారా 800 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. తుంగభద్ర జలాశయానికి వరద పోటెత్తుతుంది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు సమృద్ధిగా కురుస్తూ ఉండడంతో జలాశయానికి 131,000 క్యూసెక్లకు పైగా వరద నీరు వస్తుంది. ప్రస్తుతం 100 టీఎంసీల నీరు నిల్వ ఉండగా 93,000 క్యూసెక్లకు పైగా నీటిని శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు అధికారులు. శ్రీశైలం వద్ద కృష్ణమ్మ జలసవ్వడి చేస్తుంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా నీరు వచ్చి చేరుతూ ఉండడంతో నిన్న 3 గేట్లు తెరిచిన అధికారులు ఇవాళ మరో 2 తెరిచారు. దీంతో మొత్తం 5 గేట్ల ద్వారా నీటిని నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి సుమారు 500,000 క్యూసెక్ల మేర నీరు శ్రీశైలానికి వచ్చి చేరుతుంది. దీంతో నాగార్జున సాగర్ కు భారీగా వరద నీటిని వదులుతున్నారు. ఇప్పటికే 5 గేట్ల ద్వారా 100,000 క్యూసెక్లకు పైగా నీటిని విడుదల చేస్తున్న అధికారులు కుడి ఎడమ విద్యుత్ కేంద్రాల ద్వారా సుమారు 60,000 క్యూసెక్ల నీటిని దిగువకు పంపుతున్నారు.
శ్రీశైలం నుంచి పరుగులు తీసుకుంటూ వస్తున్న కృష్ణమ్మ నాగార్జున సాగర్ వద్ద సంబడి చేస్తుంది. గంట గంటకు నీరు మట్టం పెరుగుతుంది. ఇప్పటికే నీటి నిల్వ 512 అడుగులకు పైగా పెరిగింది. 136 టీఎంసీల నీరు నిల్వ ఉంది. క్రమంగా ఇది పెరుగుతూ ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సాగర్ నుంచి ప్రధాన విద్యుత్ కేంద్రం ద్వారా 22279 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. కుడి కాల్వ ద్వారా 5944 క్యూసెక్లు, ఎస్ఎల్బిసి ద్వారా 800 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. తుంగభద్ర జలాశయానికి వరద పోటెత్తుతోంది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు సమృద్ధిగా కురుస్తూ ఉండడంతో జలాశయానికి 131,000 క్యూసెక్లకు పైగా వరద నీరు చేరుతుంది. ప్రస్తుతం 100 టీఎంసీల నిల్వ ఉండగా 93,000 క్యూసెక్లకు పైగా నీటిని శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు అధికారులు.